Hello and welcome. పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ కు సంబంధించిన వార్త హల్చల్ చేస్తోంది గతేడాది టీ ట్వంటీ సెమీస్ సెమీస్కు ముందు ఛాతి సమస్యతో బాధపడ్డ అతడు ఆసుపత్రిలో చేరడం అక్కడి నుంచి డిశ్చార్జ్ అవ్వడం ఆశీస్తో మ్యాచ్ ఆడి అందులో రాణించడం అతడు ఆసుపత్రిలో ఉన్న విషయం మ్యాచ్ ఓడిన తర్వాత ప్రపంచానికి తెలియడం ఇవన్నీ ఒక సంచలనంగా మారాయి సెమీస్లో మ్యాచ్ మ్యాచ్కి ముందు రిజ్వాన్ కోలుకోవడమే గగనమంటే ఏకంగా అతడు ఆ మ్యాచ్ ఆడడమే కాక యాభై రెండు బంతుల్లో అరవై ఏడు పరుగులు సాధించాడు అయితే కు ముందు అతడు నిషేధిత మందులు వాడాడని తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డాక్టర్ నజీబుల్లా సుమ్రో సంచలన వ్యాఖ్యలు చేశాడు నజీబుల్లా మాట్లాడుతూ ఆ రోజు రిజ్వాన్ కనీసం శ్వాస తీసుకునే పరిస్థితుల్లో కూడా లేడు అతడు కోలుకోవడం చాలా కష్టం అదే విషయం అతడితో కూడా చెప్పాను కానీ రిజ్వాన్ మాత్రం తాను ఎలాగైనా ఈ మ్యాచ్ ఆడాలని నాతో చెప్పాడు దీంతో అతడిని ఓ నిషేధిత మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని అథ్లెట్స్కి ఇవ్వడానికి అనుమతి లేదు క్రికెట్లో దానిని వాడాలంటే తప్పకుండా ఐసీసీ అనుమతి తీసుకోవాలి కానీ మాకు వేరే ఆప్షన్ లేదు అందుకే ఆ మెడిసిన్ ను రిజ్వాన్కు ఇచ్చామని తెలిపాడు నజీబుల్లా చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ క్రికెట్తో పాటు ప్రపంచ క్రికెట్లో కూడా తీవ్ర ంశయ్యాయి ఐసీ నుంచి నేరుగా మ్యాచ్కొచ్చి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడని అప్పట్లో రిజ్వాన్ పోరాటం గురించి గొప్పగా మాట్లాడినోళ్ళు ఇప్పుడు ముఖం వేలేసుకుంటున్నారు ఇదిలా ఉండగా రిజ్వాన్ కు నిషేధిత మెడిసిన్ ఇచ్చామన్న నజీబుల్లా దాని పేరును వెల్లడించలేదు ఏదేమైనా ఈ అంశం పాకిస్తాన్ ఇమేజ్ ను డామేజ్ చేసేదే అని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు టీ ట్వంటీ కప్ లో గ్రూప్ దశలో భారత్ తో పాటు న్యూజిలాండ్ ను ఓడించి అపజయమన్నదే లేకుండా సిమీస్ చేరిన పాక్ ఆశిస్తూ జరిగిన మ్యాచ్ లో అనూహ్య పరాజయం పాలైంది ఆ మ్యాచ్ లో షాహీన్ అఫ్రీది వేసిన పంతొమ్మిది ఓవర్ లో మాతుబేడి ను హసన్ అలీ జారబెడవడం తర్వాత వేడు వరుస బంతుల్లో సిక్సర్లు బాది ఆ జట్టును ను కు చేర్చడం పాక్ అభిమానుల్లో ఇప్పట్లో మర్చిపోలేని విషాదం